మురళీ, మీరు అంటున్నదే మనకు ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం సమాంతరంగా. అంటే వయనాడ్ అనగానే ఇంతకుముందు నేను చెప్పినట్టు మున్నార్, అలేపి, కొట్టాం లేకపోతే కొళ్ళాయం ఇవన్నీ కూడా వాళ్ళు లిస్టు వేసుకున్నప్పుడు వయనాడ్ అనే ప్రాంతాన్ని కూడా వాళ్ళు పర్యటించడానికి లిస్టులో పెట్టుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వయనాడ్ అనేది. ఇప్పుడు మనం చూస్తుంటే వీళ్ళల్లో అక్కడున్న స్థానికులు ఎవరు లేకపోతే పర్యాటకులు ఎవరైనా ఉన్నారా? అసలు అట్లీస్ట్ మనకి లిస్ట్ అనేది తెలుస్తుందా, ఎవరు చిక్కుకున్నారు ఏంటనేది ఏమైనా నేను వివరాలు తెలుస్తాయి మురళి? అయితే మాత్రం ఎవరు ఎవరిని గుర్తించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా అక్కడ క్షతగాత్రులు ఉన్నా కూడా వారి వివరాలు అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు పూర్తిగా కూడా అక్కడ తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా క్షేమంగా ఆసుపత్రికి తరలించే పనిలో ఒకవైపు, అక్కడ స్థానికులు తమవారు ఎక్కడున్నారా అని తెలుసుకునేటువంటి ఆతృతలు మరొకవైపు, ఎవరికి ఏం జరిగిందో తెలియనటువంటి ఒక భయాందోళన ఉన్నటువంటి వారి పరిస్థితి, అలాగే బయట నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా వీరందరినీ రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. ఎవరైతే గతగాత్రులు ఉన్నారో వీరందరినీ ఆసుపత్రికి తరలించేటువంటి పనిలో ఉన్నారు తప్ప ఎవరు మిస్ అయ్యారు, ఎవరికి ఏమైంది అన్నటువంటి వివరాలు గుర్తించేటువంటి పనిలో లేరు. ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. అయితే ఈ రోజు రేపు కూడా పూర్తిగా రెస్క్యూ చేసినా కూడా ఎంతమందిని కాపాడగలరు? ఎందుకంటే అక్కడ చేపర్లు వెళ్ళడానికి కూడా వాతావరణం అంతగా అనుకూలించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఒక గంట వర్షం తెరిపించినటువంటి పరిస్థితి ఉంటుంది, మరో గంట అక్కడ ఉన్నటువంటి కుండపోత వర్షం కురుస్తుంది. సో అప్పటి వరకు కూడా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ తెలియాలంటే మాత్రం సమయం పడుతుంది. మృతుల సంఖ్య అయితే మాత్రం ఊహించిన విధంగా మరింత పెరిగేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే చెబుతున్నారు. తాజా సమాచారం మనకి ఇప్పుడు మృతుల సంఖ్య 43, చాలా బాధాకరమైన వార్త. మృతుల సంఖ్య సమయం గడిచే కొద్దీ పెరుగుతోంది. జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం మనం 35 అని మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మనకి 43గా తెలుస్తోంది. దాదాపు 400 మంది ఇప్పుడు చిక్కుకున్నారు. ఇంకాస్త విషాదకరమైన వార్త ఏంటంటే వీరందరూ కూడా ఆ వరదల్లో కొట్టుకొస్తున్నాయి మృతదేహాలు. ఎంత దారుణం! 2018 ఘటన బహుశా ఎవ్వరూ మర్చిపోయి ఉండరు. కేరళలో ఎంత అతలాకుతలమైందో ఎవ్వరూ మర్చిపోయి ఉండరు. మొత్తం ఒకేసారి మూకుమ్మడి దాడి జరిగిందా అనిపించింది. ఒక్కసారి నీటితో కేరళ ఒక ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోయిందా అనిపించింది. ఆ 2018ని మళ్ళీ అలాంటిది రిపీట్ కాకూడదని ప్రతి ఒక్కరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అలాంటి ప్రమాదమే జరిగిందా అనిపిస్తోంది. బికాస్ 400 మంది ఇప్పుడు అక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో వాళ్ళంతా చిక్కుకున్నారు. ఎవరెవరు ఎక్కడి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ వివరాలు మనకి తెలియట్లేదు. ప్రస్తుతం 43కి చేరింది మృతుల సంఖ్య. 70 మందికి గాయాలయ్యాయి, వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే చనిపోయిన వారి సంఖ్య మృతదేహాలు కొట్టుకొస్తున్న దాన్ని బట్టి కూడా ఇంకా పెరుగుతూ వస్తోంది. అంటే కనీసం అంచనా వేయడానికి కూడా మనకి ఆస్కారం లేకుండా పోతుంది. ఒకసారి మనం మీరు చూస్తున్న దృశ్యాలు కొన్ని మాత్రమే, ఎందుకంటే కొన్ని ఇంకా రావాల్సిన దృశ్యాలు చాలా ఉన్నాయి. ఒకసారి ఆ కార్లు చూడండి, ఆ బురదలో ఇరుక్కున్న కార్లు మనకు కనిపిస్తున్నాయి. ఒక పక్క సమాంతరంగా అంటే మొత్తం ఇళ్లతో ఉండాల్సిన ప్రాంతం అంతా కూడా సమాంతరంగా కనిపిస్తుంది. అటుపక్క అసలు ఇళ్ళు ఉన్నాయా, కొట్టుకుపోయాయా, ఇవేమీ తెలియట్లేదు. చాలా ప్రస్తుతం NDRF సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మీకు ఒక్కసారి వారు ఎలా ఏం చేయాలో కూడా ఒక దగ్గర ఆగిపోయి ఉన్నారు. అంటే అటుపక్కకు వెళ్ళాలంటే ఏం చేయాలి వాళ్ళు, చూడండి ఎలా ఆగిపోయినారు. రైట్ సైడ్ తెలియట్లేదు. అంటే సహాయక జనులు జనరల్గా మనకి అందరూ ఎలా కనిపిస్తూ ఉంటారంటే ఏదో ఒక పడవల ద్వారా వెళ్ళడము, వారిని కాపాడటము, వారి వైపు నుంచి ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం ఆ వరద ఉధృతి తగ్గితే వెళదాం అనే ఒక ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ వరద లెఫ్ట్ సైడ్ బాక్స్ చూడండి, అటుపక్క ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఇటుపక్క ఉగ్ర రూపంలో మనకి మొత్తం వరద పారుతోంది. అంటే అట్లీస్ట్ అటుపక్క వెళ్ళి కాపాడాలని కూడా తెలియటే ఇదే వరదలో ఇదే బురదలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఇది దారుణం. మురళి, ఒకసారి మీరు చూస్తే మనకి చాలా వరకు వాహనాలు ధ్వంసం అయిపోయినాయి కనిపిస్తున్నాయి, కానీ సహాయక చర్యల వైపుగా NDRF కూడా ఎలా శ్రమిస్తున్నారనేది ఏమైనా తెలుస్తోందా? బికాస్ వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు? రోప్స్ సహాయంతో వెళ్ళాలా, హెలికాప్టర్ల సహాయంతో వెళ్ళాలా, ఏం చేయాలి మురళి? అక్కడికి చేరుకోవడానికి అయితే మాత్రం హెలికాప్టర్ ద్వారా తప్ప వేరే మార్గం ద్వారా వెళ్లేటువంటి అవకాశం లేదు. స్థానికులు అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు బయటకు, అలాగే బయట నుంచి ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒకవేళ వెళ్ళినా కూడా దాదాపు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నటువంటి మార్గం ఎప్పుడు కూలిపోతుంది, ఎప్పుడు మళ్ళీ కూడా ఒకసారిగా అక్కడి నుంచి అది కుప్పకూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో చేపర్ ద్వారానే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ రెస్క్యూ చేసేటువంటి క్రమంలో మనకి వీళ్ళకి ఎక్కువగా కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను బయటికి తీసేటువంటి క్రమంలోనే కొట్టుకొస్తున్నటువంటి మృతదేహాలను ఒడ్డుకు చేర్చడమే పెద్ద పనిగా మారిపోయింది అక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా. అంటే కళ్ళ ముందు ఆ స్థాయిలో మృతదేహాలు అనేటువంటి, ఇప్పుడు ఏదైతే మనము మృతుల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్తూ వస్తున్నాం, 43 దాటుతుందని చెప్తూ ఉన్నాము.
కానీ ఇప్పటి వరకు కూడా కంటబడినటువంటి మృతదేహాలని ఇక్కడ ఇంకా ఒక అధికారి అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి అధికారి ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం, అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం, సోషల్ మీడియా ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు. సో మొత్తం ఆ నాలుగు గ్రామాలకు సంబంధించి దాదాపు 1000 మంది వరకు కూడా యావరేజ్ గా అక్కడ పబ్లిక్ ఉన్నారు, ఆవాసం ఉంటున్నటువంటి వారు. వారిలో ముందుగా ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారన్నటువంటి విషయం కనుక్కోవడం ఇమీడియట్ గా సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు వరకు లైవ్ లో ఎంతమంది కనబడుతున్నారు, ఎంతమంది మనకు క్షతగాత్రులు గానో లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికులుగా ఈ రెస్క్యూలో పాలు పంచుకోవడం కావచ్చు, కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే 400 నుంచి 500 లోపు మాత్రమే ఇక్కడ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నారంటే మిగిలినటువంటి 500 మంది ఏమయ్యారు, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు, వీళ్ళకి ఏం జరిగింది. సో ఇది కొంత భయాందోళన కలిగించేటువంటి అంశం. సో వీళ్ళందరినీ ఏ మూల ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉన్న చోట అక్కడి నుంచి బయటపడేందుకు వేరేదైనా మార్గం ఎంచుకున్నారా, లేదంటే ప్రమాదానికి గురై వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా. సో ఇప్పుడు ఈ విషయమే ఆందోళన కలిగించేటువంటి అంశం. సో దీనికోసమే అందరూ కూడా అధికారులందరూ కూడా మళ్ళీ మాట్లాడతాం, కానీ ఒక చిన్న విషయాన్ని చెప్పి క్లోజ్ చేయండి. అంటే ఇప్పుడు ఎవరైనా అక్కడికి రైలు మార్గాలు కానీ లేకపోతే ఏమైనా అక్కడికి వస్తున్న వారికి కానీ ఏమన్నా ఇప్పుడు రాకండి అని ఏమైనా సూచనలు పెడుతున్నారా? ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలిసినటువంటి వారు ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయరు. ఆ చుట్టుపక్కల మార్గాలు, రైలు మార్గం అయితే మాత్రం మా వాయనాడు అటుపక్క ఆ వైపు రైలు మార్గం అనేది లేదు, వెళ్ళేటువంటి అవకాశం అంతా కూడా రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. అవన్నీ కూడా పూర్తిగా నిన్నటి నుంచే కూడా నిలిపివేసినటువంటి, వర్షాలు పడేటువంటి 24 గంటల ముందు అలర్ట్ అనేది ఉంటుంది, రాత్రి నుంచి అయితే మాత్రం హై అలర్ట్ ఉంది. కానీ ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళేటువంటి వారిని కూడా ముందుగానే అధికారులు ఎక్కడికక్కడ బార్డర్ లోనే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది.